ఆత్మజ్ఞానం మోక్షమార్గం. ఆత్మజ్ఞానం మోక్షమార్గం, సృష్టి రహస్యం, ఏడు జన్మలు ఏమిటి, నేను అంటే ఎవరు, దుఃఖం ఎలా తొలగుతుంది, జ్ఞాన విచారణ, మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తూ ఎన్నో సందేహాలకు సమాధానాలు. ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, శరీరం పోయేటప్పుడు, ఏదైతే మార్పు అనేది లేకుండా ఒకటి ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే నువ్వు. ఏదో ఒకనాటికి తప్పకపోయే ఈ శరీరం నువ్వు కాదనే ఎరుకను అనుభవంలోనికి వచ్చిన మరుక్షణం ఈ లోకాలనే భ్రమలోకి నువ్వు వచ్చిన పని పూర్తయినట్లే. ఈ సత్యాన్ని అందరికీ మనస్సుకు అర్థమయ్యేలా తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం. ఆత్మజ్ఞానం అంటే ఈ శరీరమే నేను అని నమ్మే మానవుని యొక్క మనస్సును శరీర భ్రమ నుంచి దృష్టిని మళ్లించి తన సస్వరూపమును ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకం చేయటమే. మానవుని మనసులోకి చేరుతున్న లోక విషయాలే మానవుని దుఃఖానికి కారణమవుతున్నాయి. మానవుని మనసులో నుంచి విషయాలన్నీ తొలగిపోతే అప్పుడు మానవునికి శాశ్వతంగా దుఃఖం తొలగినట్లే. మనస్సు అంటే విషయాలే, విషయాలు లేని మనస్సే లేదు, అలానే దుఃఖం లేని విషయాలు లేవు. కాబట్టి విషయాలు లేక మనస్సు అనేవి తొలగించుకున్నట్టి స్థితిలో ఉన్న మానవునికి ఆ ఆత్మానందం లభిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించుకుని ఒకసారి ఆ ఆత్మస్థితిలోనికి ప్రవేశించిన మానవుడు ఆ ఆనందాన్ని నిరంతరాయంగా పొందుతూ ఉంటాడు. అక్కడ మరణం ఉండదు, కాలం ఉండదు, శరీరం ఉండదు, కేవలం అనంతమయమైన ఆనందం మాత్రమే ఉంటుంది. అందుకే మానవుడు మనస్సులోని విషయాలకు చింతించకుండా కోరికలు కలిగి ఉండకుండా నేను, నాది, నావి అనేదంతా వదిలిపెట్టి మనస్సును నిర్విషయ స్థితిలో దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచితే ఒకనొక సమయానికి ఆ మనస్సు విషయరహితం అయిపోయి ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకమైపోతుంది. అప్పుడు మానవునికి అనిర్వచనీయమైన మాటలతో చెప్పలేని అమితమైన ఆనందం లభిస్తుంది. శరీరం మనస్సుతో అనుభవించే ఆనందాలను అయితే శరీరంలో భాగమైన నాలుక వర్ణించగలదు. ఆత్మానందం శరీరానికి కానీ మనస్సుకు కానీ అందేది కాదు. అందుకే ఆ ఆనందాన్ని శరీరంలోని భాగమైన నాలుక వర్ణించలేదు. మానవుని స్థితే అక్కడ ఆనందమయం అయిపోతుంది. ఈ లోకంలోనికి మానవ శరీరంతో వచ్చాక ఆ ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేసే మానవుడు అనిపించుకుంటాడు. ఒక్కసారి ఆ స్థితిని పొందాక ఆ మానవుడే భగవంతుడైపోతాడు. కాబట్టి మానవులు తమ మనస్సులో లోక విషయాలను భావన చేయకుండా ఏ వస్తువుల మీద కానీ, బంధువుల మీద కానీ, ఆస్తుల మీద కానీ, చివరికి తన శరీరం మీద కానీ ఇది నాది, నాకు చెందినది, నాతో ఉండవలసింది అనే అభిమానం కలిగి ఉండకుండా వాటి అన్నింటినీ ఒక గోడ, రాయి, కొయ్య లాంటి బయట వస్తువులను చూసినట్లుగా చూస్తూ వాటి పోకలను మనసులోనికి ఎక్కించకుండా నిరంతరం ఒక యజ్ఞంలాగా మనస్సును కట్టడి చేయాలి. దీనర్థం కర్మలు చేయటం మానేసి చతికిలపడి ఏ చెట్టు కిందో లేక మరో చోట కూర్చుని మౌనంగా ఉండమని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. ప్రతి మానవుడు తాను జన్మించిన కుటుంబ నేపథ్యానికి తగినట్లుగా కర్మలు తప్పక చేయాలి. కర్మ ఫలాన్ని కాలానికి వదిలేయాలి. అప్పుడు ఆ కర్మల ఫలితం అతడిలోనికి ప్రవేశించదు. ఎవరైతే కర్మల యొక్క ఫలాన్ని పొందకోరి కర్మలు చేస్తారో అట్టి వారి యొక్క మనస్సు కానీ ఇంద్రియాలు కానీ వారి వశంలో ఉండవు. ఇంకా కర్మ ఫలాన్ని నాది, నాకు చెందినది అనుకునే వారి మనస్సులో కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యాలోని లక్షణాలు అధికమవుతూ ఉంటాయి. ఎవరిలో అయితే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అధికంగా ఉంటాయో వారికి ముక్తి ఎలా లభిస్తుంది? కాబట్టి కర్మల యొక్క ఫలం మీద నాది, నేను అనే అభిమానం పెంచుకోకుండా కర్మలు చేయాలి. ఈ సాధన వల్ల అతి త్వరలోనే ఆత్మ అని చెప్పబడే మానవుని సత్స్వరూపం మానవునికి అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు మానవునికి అనంతమైన ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం మాటలతో వర్ణించగలిగేది కాదు. ఒకవేళ శిష్యులకు బోధించడానికి మాటలతోనే ఆ ఆత్మానందం గురించి చెప్పుకోవాల్సి వస్తే అప్పుడు ఆ ఆత్మానందాన్ని సప్త సముద్రాలలోని మొత్తం జలంతో కనుక పోల్చుకుంటే ఈ రాజ్యాలను పరిపాలించే అధికారం సంపాదించిన ఒక చక్రవర్తి పొందే ఆనందం అందులోని ఒక నీటి చుక్క లాంటిదని ఆ ఆత్మానందాన్ని అనుభవంలోనికి తెచ్చుకున్న జ్ఞానులు మనకు చెప్తున్నారు.